హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన అన్బాక్సింగ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఒక గేమింగ్ కీప్యాడ్. సో మీరు ఇన్ కేస్ గేమింగ్ లవర్ అయితే కనుక ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ వెరీ యూస్ఫుల్ కూడా. సో మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక నేను కాస్మిక్ బైట్ వాళ్ళది వైర్ గేమ్ ప్యాడ్ ఆర్డర్ పెట్టాను. ఇది టాప్లో చూసుకున్నట్టయితే కనుక మనకి కాస్మిక్ బైట్ అనే వీళ్ళ బ్రాండింగ్ అయితే ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి దీని ఇమేజ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఈ బోత్ సైడ్స్ వచ్చేసి కాస్మిక్ బైట్ అని చెప్పి వీళ్ళ బ్రాండింగ్తో ఇక్కడ దీని మోడల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. EG C1070T ఇంటర్స్టెల్లర్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే యూఎస్బి ప్లగ్ అండ్ ఇక్కడ ఫర్ ఆల్ విండో గేమ్స్ అని అయితే ఇచ్చారు. అంటే ఎక్స్ ఇన్పుట్ అండ్ డైరెక్ట్ ఇన్పుట్ మోడ్లో కూడా ఇది వర్క్ అవుతుంది. ఆ మోడ్స్ ఏంటన్నది మీకు నెక్స్ట్ చూపిస్తాను. అండ్ దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అంటే దాని కీ స్పెసిఫికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే డ్యూయల్ అనలాగ్ ట్రిగ్గర్ అండ్ బంపర్స్, అంటే దీనిలో రెండు అనలాగ్ ట్రిగ్గర్స్ అండ్ రెండు బంపర్స్ అయితే ఉంటాయి. మీకు వన్స్ ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎవ్రీథింగ్ అనేది మీకు లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. మనకి ఈ బాక్స్లో ఒక ఓటీజీ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఓటీజీ కనెక్టర్. మనకు బాక్స్లో అయితే ఇంకేం లేవు. సో ఇది పక్కన పెట్టేద్దాం. మనకి ఈ బాక్స్లో చూసుకున్నట్టయితే ఒక గేమ్ ప్యాడ్ అండ్ ఒక డ్రైవర్ సాఫ్ట్వేర్. అంటే మన ఈ కాస్మిక్ బైట్ వైర్ ప్యాడ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి, మన సిస్టంలో వేసుకోవడానికి ఒక డ్రైవర్ సాఫ్ట్వేర్ అయితే ఇచ్చారు అండ్ యూజర్ మాన్యువల్. ఒకసారి మీరు యూజ్ చేసే ముందు ఇది అంతా ఒకసారి చదివి యూజ్ చేయండి. ఇది ఓటీజీ కనెక్టర్. ఇవి పక్కన పెట్టేద్దాం. ఇది గాయస్ మన కీప్యాడ్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బిల్ట్ క్వాలిటీకి వచ్చేసరికి బిల్ట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. మీరు హ్యాండ్స్లో పట్టుకుంటే మీకు ఆ క్వాలిటీ అనేది చాలా బాగా తెలుస్తుంది అండ్ ఇది కంఫర్ట్ కూడా చాలా బాగుంది. మనకి గ్రిప్ అనేది చాలా ఎగ్జాక్ట్గా హ్యాండ్లో అయితే ఫిట్ అవుతుంది అండ్ మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు. సో ఇది చాలా షైనీగా ఉంది మీరు చూసుకుంటే. అండ్ మీరు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే రబ్బరైజ్డ్ ఫినిష్ ఇచ్చారు, చూసారు కదా. సో మనకి ఫ్రంట్ బాడీ అంతా రబ్బర్ కోటింగ్ అయితే వచ్చింది. సో దీనివల్ల మనకి గ్రిప్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వేరే కాస్మిక్ బైట్ది యూజ్ చేస్తున్నాను, నా దగ్గర ఆల్రెడీ వేరేది ఉంది. సో ఇది చాలా బాగుందని చెప్పి ఇంకొకటి ఆర్డర్ అయితే పెట్టాను. సో టూ ప్లేయర్ గేమ్స్ ఆడుకోవడం ఉంటుంది కదా అని. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీని వైర్ కేబుల్ వచ్చేసి 1.8 meters ఇచ్చారు. సో ఇది చాలా లెందీగా ఉంది వైరు. మీరు గేమ్స్ అనేవి చాలా డిస్టెన్స్ నుంచి కూడా ఆడుకోవచ్చు, మనకైతే డిస్టెన్స్ విషయంలో ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ మీరు బాటమ్ టాప్లో చూసుకున్నట్టయితే ఇవి రెండు బంపర్స్, టూ బంపర్స్ అండ్ టూ లెవర్స్. ఇవి అనలాగ్ లెవర్స్ చూసుకున్నారు కదా. వీటి ఫంక్షనాలిటీ వచ్చేసి చాలా చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇవి చూసుకున్నట్టయితే మనకి రెండు అనలాగ్ స్టిక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ అనలాగ్ స్టిక్స్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి. మనం పట్టుకుంటే గ్రిప్ అనేది చాలా కంఫర్ట్గా ఉంది అండ్ వీటి మూమెంట్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. సౌండ్ అనేది కూడా ఏం రావట్లేదు ఇందులో. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సిబి అంటే కాస్మిక్ బైట్ అనే వీళ్ళ లోగో ఇచ్చారు. అండ్ ఇది చూసుకున్నట్టయితే సెలెక్ట్ అండ్ స్టార్ట్ ఆప్షన్స్, అంటే ఇవి రెండు కూడా బటన్స్. అండ్ నెక్స్ట్ హోమ్ బటన్ అండ్ టర్బో బటన్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డీప్యాడ్ ప్రొవైడ్ చేశారు. దీని డిజైన్ అనేది చాలా యూనిక్గా ఉంది, అంటే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫోర్ బటన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇవి ఎల్ఈడి బ్యాక్ లైట్తోనే వెలుగుతాయి. సో మనం వన్స్ ఆన్ చేసిన తర్వాత ఇవన్నీ ఎల్ఈడిస్ అనేవి మనకు ఆన్ అయితే అవుతాయి. మీకు ఇది ఆన్ చేసి ఒకసారి చూపిస్తాను. అండ్ ఈ కీప్యాడ్, ఈ గేమ్ ప్యాడ్ వచ్చేసి మనకి పీసీ
ప్లేస్టేషన్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్కి కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇన్ కేస్ మనం ఆండ్రాయిడ్ ఫోన్ మొబైల్లో గేమ్స్ ఆడుకోవాలనుకుంటే కనుక ఈ గేమ్ ప్యాడ్ యూస్ చేసి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇందులో ఓటీజీ కనెక్టర్ ఇచ్చారు కాబట్టి ఈ ఓటీజీ కనెక్టర్ యూస్ చేసి మన మొబైల్ కనెక్ట్ చేసి అయితే యూస్ చేసుకోవచ్చు. మీకు ఇది మొబైల్ కనెక్ట్ చేసి ఇప్పుడు చూపిస్తాను. మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి ఈ పిన్ అయితే బ్యాక్ సైడ్ అయితే కనెక్ట్ చేయండి. వన్స్ ఇది కనెక్ట్ చేసిన తర్వాత ఈ ఓటీజీ కేబుల్ను కూడా కనెక్ట్ చేయండి. మీకు వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీకు గేమ్ ప్యాడ్ ఆన్ అవ్వలేదు. సో ఇది ఏంటంటే మనం ఈ ఓటీజీ కేబుల్కి పర్మిషన్ అయితే ఆన్ చేయాలి. ఇక్కడ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ బాటంలో ఎడిషనల్ సెట్టింగ్స్ అని ఉన్నాయి చూసారు కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు బాటంకి వచ్చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓటీజీ కనెక్షన్ అని చెప్పి ఉంది, ఇది చూసారా మనకి డిసేబుల్ చేసి ఉంది. సో మన ఒకసారి ఎనేబుల్ చేస్తే ఇక్కడ మీకు గేమ్ ప్యాడ్ అనేది ఆన్ అవుతుంది. ఒకసారి చూడండి చూసారా మీకు గేమ్ ప్యాడ్ అయితే ఆన్ అయ్యింది. ఇక్కడ చూడండి గైస్ మనకి ఆన్ అయింది కాబట్టి ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఎల్ఈడీస్ అనేవి ఇండికేటర్ని చూపిస్తున్నాయి. అండ్ ఇవి చూసుకున్నట్టయితే చాలా ప్రీమియంగా ఉంది. మనం లో లైట్ కండిషన్స్లో కూడా మన బటన్స్ అనేవి చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి దీనిలో. సో ఈ ఫీచర్ అనేది చాలా చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఇది 1 ఇయర్ నుండి యూస్ చేస్తున్నాను. అంటే నా ఓల్డ్ గేమ్ ప్యాడ్ ఇది నేను కొత్తగా ఆర్డర్ పెట్టింది. ఇది జస్ట్ 999, అంటే ఆ ప్రైజ్కి చాలా చాలా బాగుందని చెప్తాను. ఓన్లీ 1000 రూపీస్లో ఇంత మంచి క్వాలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో డెఫినెట్గా ఇదైతే ఎవరి గేమర్ దగ్గర ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఇది గేమ్ ఆడి ఎలాగ యూస్ చేయాలని చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసి మీరు దీనికోసం ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, అదే ఆక్టోపస్. ఆక్టోపస్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నారు కదా ఆక్టోపస్ అని చెప్పి అయితే మీకు వచ్చింది. ఇది యాప్ ఐకాన్ గుర్తుపెట్టుకోండి. ఇదైతే ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు మనకి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు పర్మిషన్స్ అడుగుతుంది, ఆక్టోపస్ యాక్సెస్ టు ఫోటో మీడియా ఎలా చేయండి. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఇనీషియల్గా మై గేమ్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక మీకు గేమ్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తున్నారు. మీరు ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఈ అప్లికేషన్స్కి ఏ గేమ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే మీరు గేమ్ ప్యాడ్తో ఏ గేమ్ అయితే ఆడదాం అనుకుంటున్నారో అది మీకు లిస్ట్లో చూపిస్తుంది. మీరు అది యాడ్ చేయండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ఈ 64-in-1 అనే గేమ్ అయితే నేను యాడ్ చేశాను ఇందులో. ఇప్పుడు ఆ గేమ్ ఓపెన్ చేయండి. మీకు పర్మిషన్ అడుగుతుంది ఎలా చేయండి. సో మీకు అక్కడ పర్మిషన్స్లో ఆక్టోపస్ అని చూసారు కదా, అది ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు గేమ్ ఓపెన్ చేయండి. చూసారు కదా నాకు గేమ్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మనం కీస్ అనేవి ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. మీరు వన్స్ గేమ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు గేమింగ్ కంట్రోల్స్ అయితే కనిపిస్తాయి కదా మీకు డిస్ప్లే మీద. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గేమింగ్ కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి ఆగండి. ఓకే మీకు ఇక్కడ గేమింగ్స్ కంట్రోల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇవి డైరెక్షన్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ బి అనే బటన్స్ కనిపిస్తున్నాయి. అండ్ టాప్లో మీకు స్టార్ట్ అండ్ సెలెక్ట్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మన ఈ గేమింగ్ ప్యాడ్ బటన్స్ని ఈ బటన్స్కి ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మీకు సైడ్లో చూసుకున్నట్టయితే ఆక్టోపస్ విడ్జెట్ కనిపిస్తుంది. ఒకసారి ఆ విడ్జెట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ నోన్ క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే యాడ్ బటన్ కనిపిస్తుంది, అంటే ప్లస్ సింబల్, అది క్లిక్ చేయండి. మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు ఇన్కేస్ బటన్స్ అసైన్ చేయాలనుకుంటే ఈ కీని సెలెక్ట్ చేసుకోవాలి, లేదు మీరు అనలాగ్ స్టిక్స్ అయితే ఉన్నాయి కదా దీనిలో ఆ అనలాగ్ స్టిక్స్ని అలైన్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ లెఫ్ట్ అనలాగ్ రైట్ అనలాగ్ ఉన్నాయి చూసారు కదా, ఈ లెఫ్ట్ అండ్ రైట్ అనలాగ్ స్టిక్స్ని దాని ద్వారా అసైన్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను లెఫ్ట్ అనలాగ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను.
చూసారా ఇక్కడ నేను లెఫ్ట్ అనలాగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఒక ఆప్షన్ అయితే వచ్చింది, అంటే స్క్రీన్ మీద మనకు అనలాగ్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో మీకు ఇది ఏ పొజిషన్లో కావాలంటే, అంటే మీకు అనలాగ్ స్టిక్స్ ఎక్కడైతే మీకు వర్కింగ్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ ప్లేస్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ఆల్రెడీ గేమ్లో వీడు బటన్స్ ఇచ్చాడు, సో నేను ఆ బటన్స్కి ఇది అసైన్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నేను ఎక్కడైతే ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఏ అండ్ బి బటన్స్ ఉన్నాయి కదా, చూసారా బి అండ్ ఏ, ఈ బటన్స్కి నేను కూడా అసైన్ చేయాలనుకుంటున్నాను. సో అగైన్ ఓపెన్ చేసి మళ్ళీ యాడ్ సింబల్ అండ్ ఇక్కడ కీస్, అవి రెండు మన కీస్ కాబట్టి ఇక్కడ కీ అనే ఆప్షన్ను మనం డ్రాగ్ చేసి మనకి దేని మీద అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ప్లేస్ చేయండి. మీకు క్వశ్చన్ మార్క్ చూపిస్తుంది కదా, దాని మీద మీరు ఒకసారి ట్యాప్ చేయండి. సో మీకు అక్కడ కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది, ఆ పొజిషన్లో మీరు ఈ గేమ్ ప్యాడ్లో ఏ బటన్ అయితే అసైన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బటన్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బి అనే బటన్ అసైన్ చేద్దాం అనుకుంటున్నాను, సో బి క్లిక్ చేస్తాను. చూసారా గైస్, ఇక్కడ బి అనేది అసైన్ అయ్యింది. అగైన్ మనం ఇంకేమైనా అసైన్ చేయాలనుకుంటే ఇంకొక బటన్ ఉంది కదా దానికి అసైన్ చేద్దాం. అగైన్ కీ తీసుకుని సో దీనికి నేను ఏని అసైన్ చేద్దాం అనుకుంటున్నాను, సో ఏ క్లిక్ చేస్తాను. చూసారా ఇక్కడ ఏ అనేది అసైన్ అయ్యింది. అండ్ మనకు టాప్లో చూసుకున్నట్టయితే స్టార్ట్ అండ్ సెలెక్ట్ అనే బటన్స్ ఇచ్చారు వీళ్ళు, సో వాటికి కూడా నేను అసైన్ చేస్తాను. సో నేను సెలెక్ట్ మీద పెట్టాను, సెలెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం సెలెక్ట్ అయితే వచ్చింది చూసారు కదా. అండ్ ఇంకొక బటన్ తీసుకొని నేను స్టార్ట్కి అసైన్ చేస్తాను, సో నేను ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ స్టార్ట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. వన్స్ మీ సెట్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూసారా, టిక్ మార్క్ అయితే క్లిక్ చేయండి. సో ఇది గైస్ మన కాన్ఫిగరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఈ బటన్సే ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇవే అసైన్ చేసుకున్నాం. మీకు ఏ గేమ్లో అయినా సరే వేరే ఏ బటన్స్ అయినా ఉంటే మీకు నచ్చినట్టు కాన్ఫిగర్ చేసుకోవచ్చు, అంటే మీరు ఏ బటన్కి యాక్షన్కి ఏది అసైన్ చేద్దాం అనుకుంటున్నారో చూసుకొని వన్స్ అసైన్ చేయండి. ఇప్పుడు మనకి బటన్స్ అయితే అసైన్ అయిపోయాయి, ఇప్పుడు మీకు ఇది కంట్రోలింగ్ అనేది చూపిస్తాం. ఇక్కడ చూసారా మనకి దీనికి మనకి అనలాగ్ స్టిక్ అనేది అసైన్ చేస్తాం కాబట్టి ఇది అప్ అండ్ డౌన్ మూవ్ చేస్తుంటే మీరు ఇక్కడ చూసారా ఇక్కడ అనేది బ్లింక్ అవుతుంది, మీకు దగ్గరగా చూపిస్తాను. చూసారా మీకు ఇక్కడ త్రీ డైరెక్షన్లో అయితే మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ బి బటన్కి మనం బి అసైన్ చేస్తాం కాబట్టి బి క్లిక్ చేస్తాం, చూడండి బి అనేది మీకు అక్కడ క్లిక్ అవుతుంది అండ్ ఏ. సో మనం స్క్రీన్ మీద ఏవైతే బటన్స్ అసైన్ చేసుకున్నామో ఇక్కడ మనం గేమ్ ప్యాడ్కి ఆ బటన్స్ అనేవి ఇన్సర్ట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మీకు శాంపుల్గా ఒక గేమ్ ఆడి చూపిస్తాను, శాంపుల్గా ఒక గేమ్ ఆడి అయితే చూపిస్తాను. నేను స్టార్ట్ క్లిక్ చేస్తున్నాను, చూడండి గేమ్ స్టార్ట్ అవుతుంది. చూసారా గైస్ అక్కడ మనకి అనలాగ్ స్టిక్ అయితే రెండు డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాం, మనకి అక్కడ గేమ్ అదే మూవ్ అవుతుంది. అండ్ ఈ బటన్స్ కూడా మీకు చూపిస్తాను, చూసారా ఏ అండ్ బి. సో ఇది గైస్ అండ్ దీనిలో మనకి డ్యూయల్ మోటార్స్ ఇచ్చారు, వైబ్రేటర్స్, అంటే ఇది మనకి గేమ్ ఆడినప్పుడు ఆ వైబ్రేషన్ ఫీలింగ్ కూడా ఇది అయితే ఇస్తుంది. అంటే గేమింగ్ అనేది వైబ్రేటింగ్ సపోర్ట్ చేస్తే మనకి గేమ్ ప్యాడ్ అనేది వైబ్రేట్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టర్బో బటన్, అంటే ఇది జనరల్గా మనకి ర్యాపిడ్ ఫైర్కి యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమ్ ఆడినప్పుడు షూటింగ్ చేస్తున్నారు అనుకోండి, గన్తో మీరు అస్తమానం ఇది కంటిన్యూస్గా ప్రెస్ చేస్తూ ఉండాలి, సో ఆ ప్రాబ్లం లేకుండా మనకు టర్బో మోడ్ అనేది యూజ్ అవుతుంది. మీకు ఇది ఆన్ చేయడానికి టర్బో బటన్ని ప్రెస్ చేసి పట్టుకోండి, తర్వాత మీకు ఏ బటన్కి అయితే ఆ ఫంక్షనాలిటీ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే టర్బో పవర్ని ఇద్దాం అనుకుంటున్నారో అది ప్రెస్ చేయండి ఒకసారి. సో మనకి ఈ ఏ అనే బటన్కి టర్బో మోడ్ అయితే ఆన్ అయింది, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ ఏ అనేది నేను ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా అదే ఫైర్ చేస్తుంది. చూసారా మీకు ఇక్కడ టర్బో బటన్ అనేది బ్లింక్ అవుతుంది, సో మనం కంటిన్యూస్గా ప్రెస్ చేయవలసిన అవసరం లేదు, ఇది జస్ట్ హోల్డ్ చేసి పట్టుకుంటే చాలు అదే కంటిన్యూస్గా ఫైర్ అనేది అవుతుంది.
ఇప్పుడు ఇది ఆఫ్ చేయడానికి అగైన్ ఆ బటన్ హోల్డ్ చేసి పట్టుకుని ఆ టర్బో బటన్ అనేది ప్రెస్ చేయాలి. చూసారా ఇక్కడ మీకు టర్బో అనేది ఆఫ్ అయితే అయిపోయింది. అండ్ దీని వెయిట్ వచ్చేసి 230 grams ఉంది, చాలా సాలిడ్గా ఉంది అండ్ చాలా మంచి ఫీల్ అయితే ఉంది. సో ఇది గైస్ కాస్మిక్ బైట్ గేమ్ ప్యాడ్. ఇది వైర్డ్ అయితే నేను తీసుకున్నాను, వైర్లెస్ కూడా ఉంది. కాకపోతే వైర్లెస్లో మనకి బ్యాటరీ బ్యాకప్ అండ్ సమ్ సిగ్నల్ ఇష్యూస్ అయితే ఉంటాయని చెప్పి నేను ఫాస్ట్ రెస్పాన్స్ కోసం వైర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకని నేను వైర్డ్ గేమ్ ప్యాడ్ తీసుకున్నాను. మీరు ఇన్ కేస్ వైర్లెస్ కావాలనుకుంటే కూడా సేమ్ ఇదే మోడల్ వైర్లెస్ మోడల్ కూడా ఉంది. సో మీరు దాన్ని అయితే తీసుకోవచ్చు. ఇంతే గైస్, మీరు గేమింగ్ లవర్స్ అయితే కనుక మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఈ ప్రోడక్ట్. ఇన్ కేస్ నా వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ, బాయ్.